తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బేతాళ దీవి ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ జి గోపాలయ్య గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వింధ్యావాసిని ఆలయంలో ధ్యానం నుండి మాధ్యాహ్నిక పూజకై లేవాలనుకునే వర్ధనుడు తన కాళ్ల కింది భూమి కంపించడం గమనించి వెలుపలికి రాగా రెండు వైపుల నుండు పర్వత సానువులు ఎవరో కదిలించిన పేక మేడల్లా ముక్కలై బండలు కిందికి దొర్లుకు రావడం చూశాడు. ఆ బండల సమూహంతో ఆలయం కూరుకుపోవడం తథ్యమని తలచి వెలుపలికి పోవాలనుకుంటాడు. అనాలోచితంగా బయటపడాలని కదిలేలోపు అతని మదిలో ఓ ప్రశ్న ఉత్పన్నమైంది. తనను ఎదిరించి హాని తలపెట్టాలనుకునే రక్తనేత్రుడు నేరులో తాను ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించడం లేదు? అంటే గుడిలోనికి రావడం ఇష్టం లేకనా? లేకపోతే ఆలయంలోనికి ప్రవేశించే అవకాశమో లేక వీలు లేకపోవడమో జరిగి ఉండాలనుకున్నాడో? అందులోనూ రెండవదే అయ్యుండే కారణమే అధికంగా తోస్తుంది. అందుకే తనను అనేక రీతులలో మభ్యపెట్టి బయటకు రప్పించాలని చూస్తున్నట్టు ఊహించాడు. అటువంటప్పుడు ఈ జరుగు సంఘటన కూడా తనను బయటకు రప్పించే ప్రయత్నం ఎందుకు కాకూడదని చింతించాడు. ఆపద సమయంలో జాగృతి పరచడానికి నాగేంద్రుడు ఉన్నప్పుడు తొందరపడడం ఎందుకని తీర్మానించుకుని తన తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు. ఇలా ముంచెత్తుకు వచ్చు ఆపద అర్ధాంతరంగా సమసిపోయింది. కనుల ముందే లోయ పొడిపోయేంతగా దొర్లుకు వచ్చే బండలు గుడి ప్రాకార గోడను తాకీ తాకగానే వింతగా మాయమైపోయేవి. చూస్తుండగానే రెండు వైపుల నుండి కొండలు అదృశ్యమైపోయి చక్కని పీఠభూమి ఏర్పడింది. దాని మధ్యలో వెలసిన గోపురం విశాలమైన సరస్సునందు వెలసి ప్రకాశించు ఒకే కమలంలా చూపురులకు కనిపించేలా అమరింది. వర్ధనుడు ఇవేవి పట్టించుకోకుండా తన విధిని చేసుకుపోసాగాడు. ఆనాటి నుండి అతని దినచర్యలు తమంతట తాముగా నెరవేరేవి. ఉదయపు పనులు ముగించి మండపం చేరు వరకు అగ్నిగుండం ముందు ముగ్గులు తీర్చి ఉండేవి. అందంగా పూలతో మండపమే కాకుండా దేవి విగ్రహం అలంకరింపబడి ఉండేవి. ఇవన్నీ నాగేంద్రుడే అమర్చుతున్నాడని తలచిన వర్ధనుడు అతనిని ఎంతగానో మనసులో కొనియాడేవాడు. అజ్ఞాతంగా వేరొకరు తనను కనిపెట్టి ఉన్నారని ఎరుగడు. ఇదే ప్రస్తావనను తెచ్చినప్పుడు నాగేంద్రుడు చిరునవ్వుతో అదృష్టవంతులకు ఇలాగే అజ్ఞాత సేవలు అమురుతాయని నర్మగర్భంగా పలికాడు. వెంటనే తనకు కిరణ్మయిపై మనసుపోయింది. ఆమె ఏదో బలవత్తర కారణంతో ఎడబాటైందని ఊహించాడు. వ్రతము పూర్తి అయ్యి మంత్రము సిద్ధించితే గాని తమ సమాగమము కుదరదని కర్తవ్యోన్ముఖుడై పట్టుదలతో అన్యచింతన మాని ఎడతెరపని ధ్యానంలో మునిగాడు. అతని ధ్యానం అవిశ్రాంతంగా కొనసాగి దాదాపుగా నాలుగేడులు పూర్తి కావచ్చి ఇంకనూ కొన్ని మాసములు ఉందనగా ఒకనాటి ఉదయం నిద్రలేచి వర్ధనుడు మండపం బయట కాలూను సమయంలో ఎదురుగా ఆరు బయటను నగిశీలు చెక్కి చూడగానే ముచ్చట పడేలా రెండు చెక్కపెట్టెలు కానవచ్చాయి. ఆశ్చర్యంగా ఎవరు ఉంచారు అనుకుంటూ వాటిని సమీపించి వర్ధనుడు తెరిచి చూశాడు. అలా రెండు పెట్టెలను తెరిచినవాడు ఒక రకమైన భయంతో కనులార్పకుండా వాటినే తదేకంగా చూడసాగాడు. వాటిలో ఉన్న వాటిని తానింతవరకు చూసి ఎరుగడు, ఊహించి కూడా ఉండడు. ఎవరై ఉంటారని తలుచుకునేలోపు నేల విడిచి పైనుండు మనిషెవరో పలికిన పలుకులు విని తల పైకెత్తి చూశాడు వర్ధనుడు. ఆనందపాలుడు మునుపటలా సింహాసనాధిష్ఠుడై రాజ్యాన్ని సుభిక్షపరిచి ప్రజలకు ప్రశాంతతను నమ్మకాన్ని చిగురింపచేశాడు. రాణివాసం నిత్య నూతనంగా వెలిగి పూర్వపు శోభను సంతరించుకుంది. పేరోలగం కవులు గాయకులతో నిండి ఇష్టాగోష్ఠులతో అలరారింది. రోజొక వింతగా దినాలు దొర్లసాగాయి. వారు విధించుకొని ఎదురుచూసే గడువు నాలుగేడులు సమీపించసాగిందనే భావం ప్రతి పౌరుడి మదిలో నొన్నదొడిగి పుష్పించి ఫలించడానికి ఎదురుచూడసాగింది. ప్రత్యేకించి రాణి సులక్షణాదేవి హృదయం
వర్షపు చినుకును మోసుకురాగల కరిమేఘానికై ఎదురుచూచు మయూరంలా నర్తించసాగింది. ఎప్పుడెప్పుడు కన్నబిడ్డను కనులారా చూడగలనా అంటూ తపించసాగింది. ఇంతకాలం ఓపిక పట్టిన మనస్సు మరికొంతకాలాన్ని సహించలేక తహతహలాడసాగింది. విధి అంతలోపలే ఏదో విధంగానే మమ్మల్ని కలపరాదా అని మదిలో కలవరించింది. ఇటువంటి గొంతెమ్మ కోరికలు సందర్భాన్ని సాధ్యాసాధ్యాలను యోచింపకుండా కోరరాదంటారో, పైన తదాస్తు దేవతలుంటారో, వారు వెంటనే తదాస్తు అంటే కొన్ని మంచే జరగచ్చు, కొన్ని విపరీతంగా పరిణమించవచ్చు, ఇది తెలియక కాదు. కన్న ప్రేమ ముందు తనకు చేటు కలిగినా ఒకసారి కనులారా చూడలేకపోతానా అనని వాపోయింది. కానీ విధి వక్రించి అలాగే జరుగుతుందని ఊహించలేకపోయిందామే. ఇంతలో నిర్మలా నదికి పుష్కరాలు వచ్చాయి. సుదీర్ఘంగా కరువు తర్వాత వచ్చింది. కనుకనే రాజ్యమంతటా దీనిని గొప్పగా కొనియాడదల్చారు. ఆనాటి దినం ఉదయం నుండి రాజభవనానికి సమీపంలోని స్నానఘట్టాలన్నింటా సందడి అంబరాన్ని అంటేలా చెలరేగింది. సాయంత్రానికి అంతా సద్దుమణిగింది. ఆనాటి వెన్నెలలో నౌకా విహారానికై రాణిగారి ప్రత్యేక నౌకను సింగారించి తయారు చేశారు. రాత్రిజాము గడిచినంతనే రాజు రాణి నౌకపై ఏర్పాటు చేసి ఉండు పట్టుపానుపు దిండ్లపై సుఖాసీనులై నదిపై నుండి వీచు మలయమారుతపు చల్లదనానికి మత్తిల్లి ప్రేరేపించబడిన శరీరాలు సేదతీరసాగాయి. ప్రణయ భావనలతో ఒకరినొకరు ఓదార్చుకుంటూ వియోగ సంతాపాన్ని జయించాలని ప్రయత్నించసాగారు. ఒకరి కౌగిలిలో మరొకరు మైమరిచి కాలాన్ని కరిగింపతలచే తరుణంలో ఆకాశం మేఘావృతమై చంద్రుడు కనుమరుగయ్యాడు. చెట్ల నీడలలో బండల మాటు దాగిన చీకటి రొమ్ము విరుచుకొని తొంగిచూసింది. ఏదో మూల మెరిసిన మెరుపు వెలుగులో క్రౌర్యంతో చిన్నగా నవ్వుతూ నడిచివచ్చు రక్తనేత్రుని చూసిన రాణి వివసియై భీతిల్లి అరవసాగింది. ఆమెను శాంతవచనాలతో ఓదార్చుతూ అతనే రక్తనేత్రుడని, ఇతని శాపకారణంగానే తాను పిచ్చిపట్టినట్లు ఊరు తిరగాల్సిన గతి పట్టిందని తెలియజెప్పసాగాడు. మహారాజా, నా శాపానికి ముందస్తుగా మీకు స్వస్థత నొందేలా సాయపడి దేవతలు మీ వెనుకనున్నామని సంకేతమిచ్చారు. కానీ నన్ను అధిగమించి మిమ్మల్ని కాపాడే దన్ను ఎవరికుందని చూస్తాను. పుత్ర పరిష్వంగంతో మాత్రమే రాగల మార్పు కలుగజేసి తనయుని దర్శించుకునే భాగ్యాన్ని దూరం చేశారు. ఆ లోటు తీర్చడానికే నేను కదిలి వచ్చాను. మిమ్మల్నిద్దరినీ కుమారుని తనివితీరా చూసుకునేలా వసతి కలుగజేస్తున్నానని చేతనున్న విభూతిని రాజదంపతులపై చల్లాడు. నౌకలో తక్కిన మంది కళ్ళెదుటే జరుగు సంఘటనను ఎవరూ ప్రతిఘటించలేకపోయారు. దానికి మారుగా ఇప్పుడు వారు చూస్తుండగానే రాజదంపతులు మాయమయ్యారు. రక్తనేత్రుడు కనిపించలేదు. ఏం చేయడానికి పాలుపోక వారు భయపడి రాజధానికి చేరి మంత్రిమండలికి జరిగినది నివేదించారు. వారు వెంటనే దేశం నలుమూలలకు వేగులను పంపి దంపతులను వెతకడానికి నియోగించారు. ప్రజలు భయపడిపోకుండా ధైర్యం చెప్పి పాలన కుంటుపడకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. ఎవరో ఆలయ ప్రాంగణంలో వదిలి వెళ్లిన చెక్కపెట్టెలను తెరిచి చూసి దిగ్భ్రమను పొందిన వర్ధనుడు పైనుండి ఎవరిదో మాటలు వినబడడంతో వాటిని ఆలకించే పనిలో పడ్డాడు. కులవర్ధన, మాల్యవంతునిగా నీవు గత జన్మలో సాధించలేకపోయిన సిద్ధులు అనతి కాలంలోనే సాధించగలుగుతున్నావని పొంగిపోతున్నావేమో. నిన్ను కార్య విముఖత చెందేలా చేయాలని నేను చేసిన ప్రయత్నాలు ఫలించకుండా పోయిండొచ్చు. అంతమాత్రంతో విజయం సాధించానని పొంగిపోకు. ఇదే నా చివరి అవకాశమని భైరవుని మాట మరుపుకు రాదు. అందుకే చివరిగా నిన్ను ఆలయం నుండి విడదీయడానికి, నీ ప్రయత్నాన్ని భంగపరచడానికి నేను ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రం ఇది. నీవు పుట్టి ముద్దిమురిపాలు చూసుకునే నోము నోచుకోలేదని దిగులుతో కుంగిపోయే తల్లిదండ్రులను నీతో కలుపుతున్నాను. ఆ పెట్టెలలో ఉన్నవి ఎవరి తలలో కావు, సాక్షాత్తు నిన్ను కన్నవారిదే. ఆ మొదటి దానిలో నీ తల్లి సులక్షణాదేవి ఉంది. తల్లి ప్రేమకు దూరమైన నీకు ఆమె వచనాలు ఓదార్చగలవు. రెండవ దానిలో నీ కన్న తండ్రి ఆనందపాల మహారాజు ఉన్నారు.
తనివి తీరా నిన్ను గుండెలకు హత్తుకునే భాగ్యానికై ఇంకనూ ఎన్ని రోజులు వేచి ఉండాలని విధిని శపించు. ఆ కన్నుల నీరు తుడిచి ధైర్యం చెప్పవలసిందే. ఇద్దరూ నిన్ను చూసిన సంతోషంతో మాట్లాడలేకున్నారు. వారిని అనునయించి సముదాయించవలసిందే. వారి ఇలా ప్రాణాలతో కేవలం 30 రోజులు మాత్రమే ఉండగలరు. వారి శరీరాలను నీవు ఊహించడానికి కూడా వీలుపడని ప్రదేశంలో భద్రంగా దాచి ఉంచాను. అక్కడకు చేరుకోవాలని ప్రయత్నించకు. అది నీ ప్రాణాలకే ప్రమాదమని గ్రహించు. అయితే నీవు అక్కడకు పోక తప్పదు. ఎందుకంటే 30 రోజుల లోపలనే ఈ తలలను వాటి శరీరాలకు కలపకపోతే శాశ్వతంగా వారు విగత జీవులవుతారు. వారిని బతికించుకోవాలని బయటపడి తిరిగి వారిని పుత్రవియోగానికి గురి చేస్తావో, లేకపోతే ఉన్నన్ని రోజులైనా వారితో కలిసి జీవించాలని కోరుకుంటావో నీవే బాగుగా యోచించి నిర్ణయించుకో. లేకపోతే పెద్దల అనుమతిని తీసుకుని అలా నడుచుకో. నాకు గురువుగారి దర్శనమైంది. వారి ఆధ్వర్యంలో కాలభైరవుని వశం చేసుకోవడానికి తగు యాగానికి నాంది పలుకుతున్నాను. ఒకవేళలో నీవు అన్నింటినీ సాధించి సిద్ధి పొంది నన్ను చేరులోపు నిన్ను నిగ్రహించగల శక్తిని సంపాదించి నీ రాకకై ప్రతీక్షిస్తానని గర్వంతో పలికిన మాటలు విని చేష్టలుడిగి నేలపై చతికిలబడ్డాడు వర్ధనుడు. కాసేపటికి తెప్పరిల్లి కన్నవారి తలలను ఒడిలో చేర్చుకుని కంటికి మంటికి కలిపేలా ఏకదాటిగా ఏడవసాగాడు. అది చూసి అతని తల్లి సులక్షణాదేవి, కుమారా, చింతించవలదు. ఇది ఎంతయూ నా స్వయం కృతాపరాధమే. నీ వియోగాన్ని భరించలేకనే ఏ రీతిలోనైనా నిన్ను చూసుకోగల వరం ప్రసాదించమని వేడుకున్నాను. ఇది విధి కల్పించిన లీల మాత్రమే. నీవు ఎక్కడికూ పోబని లేదు. నిన్ను ప్రాణాంతకమైన పనికి నియోగించి మేమెలా నిశ్చింతగా బతకగలం అంటూ తనయుని దుఃఖం పోగొట్టాలని ప్రయత్నించింది. ఇంత దనుక జరుగుసరికి నాగేంద్రుడు అక్కడకు చేరుకున్నాడు. ఈ కొత్త సంఘటనతో కర్తవ్యం తోచక నిలబడి వేడుక చూడసాగాడు. అతడు ఎలా వర్ధనుని ఓదార్చాలో తెలియకుండా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతకాలం పడిన కష్టం విధి దోచుకుపోయేలా ఉంది అనుకుంటూ ఉండగా ఇంతలో పక్కనుంచి దూరంగా రమ్మని చెవిలో గుసగుసగా పలికిన మాటను విని నాగేంద్రుడు తిరిగి మంటపంలోనికి వచ్చాడు. అక్కడ మణిమంజరి అతనికై వేచి ఉంది. జరిగిందానికి వగచి భయపడ పనిలేదు. ఆయన ధరించిన మాలకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. నేను వెళ్ళి మా తండ్రిగారితో సంప్రదించి రాగలను. మీరు ఏదో విధంగా ఆయనను సముదాయించి నచ్చ చెప్పండి. నేనిప్పుడే వెళ్తున్నానని మాయమైంది. నాగేంద్రునికి ధైర్యం వచ్చింది. వెంటనే వర్ధనుని సమీపించి నిజం చెప్పకుండా 1-2 రోజులలో మనకు పరిష్కారం లభించగలదని నమ్మబలికి ఒప్పించి తలలను జాగ్రత్తగా పెట్టెలలో అమర్చసాగారు. అంతవరకు ఓపికతో మిన్నకుండు ఆనందపాల మహారాజు, కుమారా, నీకు మేము ఎటువంటి నామకరణము జరిపించలేదు. అందుచే నిన్నెలా సంబోధించాలా అని నేను మిన్నకుండాను. నీ మెడలో ధరించిన మాలకు అతీంద్రియ శక్తులున్నాయి. దానిని నాకు యక్షరాజు శాతకర్ణిగారు బహుకరించారు. అది నీ మెడలో పడినంతనే నాకు శాప విమోచనం కలిగింది. దానికి గల శక్తులు మనకు తెలియనిది. ఆయనను సంప్రదించుకునే అవకాశం ఎలా కలుగుతుందో నాకు తెలియకే ఇంతగా మదనపడుతున్నానని పలికాడు. వెంటనే నాగేంద్రుడు వర్ధనుని రహస్యంగా హెచ్చరించాడు. మనకు పరిష్కారం దొరికిందని ఒంటరిగా నివేదించగలనని పలికి తలలను జాగ్రత్తగా తెరచిన పెట్టెలో లోన భద్రపరిచి వర్ధనుని ఆలయం వెనుకకు తీసుకుపోయాడు. మణిమంజరి విషయం దాచి యక్షరాజు శాతకర్ణిని కలుసుకునే ఏర్పాటు తాను చేయగలనని, దానికి బదులుగా ఆయన చెప్పినట్లు నడుచుకోగలనని వాగ్దానం చేసి ఆయనను నమ్మించవలసి ఉంటుందని చెప్పగా అతను హృదయపూర్వకంగా అలాగే చేయగలనని సమ్మతించాడు. మణిమంజరి వివాహం దృష్టిలో ఉంచుకునే నాగేంద్రుడు ఈ ఎత్తు వేశాడు. ఆమెకు సాయం చేయడం తన కర్తవ్యమని తలపోసి ఈ సందర్భాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. ఈ విషయంలో వర్ధనుని గట్టెక్కించే ఉపాయం ఏమిటో, దానిని మణిమంజరి తండ్రి సాయంతో ఎలా నెరవేర్చబోతుందో వేచి చూస్తే గానీ తెలియదని చింతించసాగాడు నాగేంద్రుడు. అది ప్రేతలోకమని పిలుచుకునే భేతాళ దీవిలోని భయంకరమైన గుహాంతరంగం. ఎటు చూసినా జంతువుల రక్తంతో మిళితమై
మానవ రక్తం ఏరులై పారుచోటు. లోనుండు ఎత్తైన బల్లపరుపు బండపై ఓ పైశాచిక యజ్ఞానికి వలయు ఏర్పాట్లు స్వయంచాలకంగా పర్యవేక్షిస్తున్నాడు శతాధిక వయోవృద్ధుడు. అతడు నడిచే విధానమే చూసేవారికి వింతగా ఉంటుంది. అతను నడవడానికి మంత్రదండం లాంటి ఓ విచిత్ర వంకరి టింకర కర్రను ఉపయోగించి కప్పదాటులా నడిచేవాడు. అతని వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంటుంది. చూడగా పల్లెటూరి బైతులా ఉంటూ ముఖం మాత్రం భయంకరంగా ఉంటుంది. మాటను చెప్పపని లేదు. వినిన ప్రతివాడు జడుచుకునేలా ఉంటుంది. అతడే రక్తనేత్రుడికి చిన్ననాటి గురువు. ఊరివారిచే బహిష్కరింపబడి ఇక్కట్లు పాలై ఎక్కడెక్కడో తిరిగి ఎలాగోలా శిష్యుణ్ణి చేరుకున్నాడు. శిష్యుని కోరిక మేరకు నేడు ఉగ్రభైరవుణ్ణి వశం చేసుకోవడానికి ఇంతవరకు ఎవరూ చేయసాహసించని రుధిర యాగానికి నాంది పలికించాడు. పలకడమే కాదు, తానే పూనుకుని తిరుగులేని విధంగా సర్వహంగులు సమకూర్చాడు. ఈ యాగానికి పుష్పాలకు బదులుగా మానవ భూమికలు, హవిస్సులో భాగంగా నేతికి బదులు యాగకర్తయిన వ్యక్తి తన రక్తాన్ని వదలాల్సి ఉంటుంది. ఇందులో పాలు పంచుకునేవారు కృతి జరుగు 40 రోజుల పాటు ఏకభోక్తగా శాకాహారిగా గడపవలసి ఉంటుంది. అంతేకాదు, బ్రహ్మచర్యం విధిగా పాటిస్తూ మదిలో ఎటువంటి అన్య చింతన లేకుండా గడపాలి. ఈ యాగం నిర్విఘ్నంగా పూర్తి చేసిన వారికి కాలభైరవుడు వశవర్తి అయి మెలుగుతాడు. ఇకపై అతనికి గత జన్మలలోని పాప ఫలితాల నుండి విముక్తుడవుతాడు. దానితో అతనిని ఎవరూ దరిచేరని విధంగా శక్తిమంతుడవుతాడు. ఎంతగా దైవబలం తోడుండు వర్ధనునికైనా అతనిని జయించాలంటే ఆ భైరవుని మెప్పించి అనుమతి పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. క్రతువు ప్రారంభించడానికి సర్వసన్నద్ధమై నిలిచే వరకు రక్తనేత్రుడు ఒక విరాగిలా నారబట్టలు కట్టుకుని ఎటువంటి ఆభరణాలు ధరించకుండా ప్రశాంత చిత్తంతో అగ్నిముందు నిలిచి గురు అనుమతికై వేచాడు. గురువు అగ్నిని రగిల్చి క్రతువు రుద్రమంత్రంతో మొదలుపెట్టి శిష్యుని బాధ్యుని చేసి కృతికర్తగా తనకు మారుగా రక్తనేత్రుని అదే చోటను నిలిపి దినదినం రెట్టించిన ప్రోత్సాహంతో నమ్మకంతో క్రతువు కొనసాగించసాగాడు. ప్రతిదినము గడిచిన వెంటనే రక్తనేత్రునిలో ఓ ఆశ కొత్తగా అతనిలో కలిసేది. కొద్ది కొద్దిగా తాను అప్రతిహతునిగా పరిణితి చెందుతున్నట్టు ఊహించుకోసాగాడు. ఎంతగా యాగదీక్షలో ఉన్నా ప్రశాంత చిత్తమును విధిని విడనాడి అతని మనసు మునుపటిలా ప్రతీకారం దిశగా పయనించసాగింది. అదే పొరపాటు అతని వినాశనానికి హేతువైంది. అతని గురువు ఇతనిపై ఉంచి కడతీర్చనించాలనే నమ్మకం గండిపడి వ్యర్థమై మిగిలింది. ఇక్కడంతా కృతనిశ్చయంతో విధినెదిరించడానికి ఆయత్తపడుతుంటే అక్కడి గంధర్వుడు మకరధ్వజుని కొలువు కూటమిలోని జ్ఞానులు తమంతట తాముగా పూనుకొని పరిపూర్తి చేయనించిన కార్యం వృధాగా వ్యర్థమైపోవడం చూస్తూ సహించాలనుకోలేకపోయారు. వారంతా కలిసికట్టుగా ఏకాంతంలో మహారాజు మకరధ్వజుని కలిసి జరుగుతున్న క్రతువు గురించి చెప్పి ఇది వారు నెరవేర్చుకోగలిగితే పొందబోయే ఫలితాలను విపులంగా తెలియజెప్పారు. దానితో అతను ఊహించి సాధించనించిన పనులు నెరవేరకపోగా అతని కూతురి భవిష్యత్తు అక్కడితో సమాధి కావించబడొచ్చని హెచ్చరించారు. రక్తనేత్రుడు చేయు క్రతువు అడ్డుకోవడం మినహా వేరు గత్యంతరం లేదని తెలిపారు. ఈ యాగఫలం ఆ రక్తనేత్రుడికి చేరితే అతని గత జన్మల పాపం తొలగిపోతుందని, అందుచే అతడు అజేయుడవుతాడని తెలియజెబుతారు. మకరధ్వజుడు మంత్రులతోనూ చారులతోనూ సంప్రదింపులు జరుపుతాడు. కానీ ఈ సంగతి చెలకెత్తెల ద్వారా తెలుసుకున్న కిరణ్మయి ఆలస్యం కూడదని, తాను తన సోదరిని కలిసి సమిష్టిగా ఏదైనా చేయాలని తండ్రికి తెలియకుండా బయలుదేరుతుంది. ఆమె దారిలో తనలాగే ఉన్నట్టి కన్యను కలుసుకుంటుంది. మాటల నడుమలో వారిద్దరూ గత జన్మలో తోబుట్టువులని తెలుసుకుంటారు. వారి తండ్రులను రప్పించి ఈ గండం గడిచే ఉపాయానికై మార్గాలను వెతుకుతారు. అందులో సరియైనదని తలచిన దానిని నిర్వర్తించే బాధ్యతలు మణిమంజరి నాగేంద్రులకు అప్పచెపుతారు. అందులో భాగంగానే కిరణ్మయి తన సోదరి మేలుకై ఓ ఉపాయం చెబుతుంది. దానికి అందరూ అంగీకరిస్తారు. వింధ్యావాసిని ఆలయంలో
దిగులుపడు కులవర్ధనుని ఓదారుస్తాడు నాగేంద్రుడు. తాను చెప్పినట్లు నడుచుకుంటే దైవబలం తోడై మనం విజయం సాధించగలమని పలికిన దానికి వర్ధనుడు అంగీకారం తెలుపుతాడు. దేవతలు చెప్పిన విధంగా వర్ధనుని మెడలోని మణిమాలతో అతని వివాహం జరుపుతాడు. అదృశ్య రూపంలో మణిమంజరి మాలను ధరించి పెళ్లి పీటలపై కూర్చుని దేవతల సాక్షిగా వర్ధనుని పతిగా అంగీకరిస్తుంది. దానితో తాను వర్ధనునికి మారుగా మహామంత్ర సాధనను కొనసాగించసాగింది. ఈ తతంగం ముగిసి మంత్రోచ్చారణకు భంగం లేనందుచే వర్ధనుడు నాగేంద్రుడితో కలిసి తల్లిదండ్రుల శరీరాలను వెతికే వేటకై వింధ్యావాసిని ఆలయ ప్రాంగణాన్ని విడిచి బయలుదేరుతాడు వర్ధనుడు. అలా వింధ్యావాసిని ఆలయం నుండి బయటపడి ఇరువురును యోజన దూరం పోకుండానే దట్టమై మహావృక్షాలపై లతలు పెనవేసుకు జీరాడు కారడవిలో చొరబడ్డారు. ఓ దట్టమై విస్తరించిన వృక్షపు నీడను చతికిలబడ్డాడు నాగేంద్రుడు. అదేమిటి, యోజన దూరానికే అలసిపోతే మనం ఈ కార్యాన్ని ఎలా సాధించగలం అన్నాడు వర్ధనుడు. ఎక్కడికి పోదామని మీరు బయలుదేరినట్టో అంటూ ఎద్దేవా చేశాడతను. కన్నవారి శరీరాలను వెతికే పనిలోనే మనం ఇల్లు కదిలామని మర్చావా? శరీరాల ఉనికి తెలుసుకొని మనం చేరుకున్న తర్వాత ఏమిటి కర్తవ్యం? ఏముంది, వారి తలలను జోడించగానే తల్లిదండ్రులు సజీవులవుతారు. మరి జోడించడానికి తలలు ఉండాలి కదా అన్నాడు నాగేంద్రుడు. అప్పటికి గాని నాగేంద్రుడు అక్కడే ఎందుకు ఆగాడని ఊహించలేదు వర్ధనుడు. తెలిసే నీవు వాటిని వదిలి వచ్చినట్టు నీ మాటలను బట్టి గ్రహించాను. తదుపరి మనం చేయవలసిన పనేమిటో, ఇక్కడే ఒకటి రెండు రోజులాగడం, మనల్ని వెతికే వ్యక్తి రాకకై నిరీక్షించడం. వర్ధన, సమస్యల వలయంలో చిక్కి నీ బుద్ధి మందగించినట్టుంది. రక్తనేత్రుడి మాటను మర్చావా? అర్ధాంతరంగా నీ దీక్షను భంగపరిచి ఎలాగైనా నిన్ను వింధ్యావాసిని దేవి సమక్షం నుండి విడదీసి కానలకు నడపాలనే కదా నీ తల్లిదండ్రుల శిరస్సులను నీ వద్దకు చేర్చడం. అటువంటిది నీ చేష్టలను పరికించడానికి ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసుంటాడు. నేడు మనం శిరస్సులను తీసుకోకుండా ఒట్టి చేతులతో బయటపడడం వారికి మింగుడు పడి ఉండదు. దేనికోసమై మనం దేవుళం విడిచామని సందిగ్ధంలో పడి ఉంటారో, ఎవరినో ఒకరిని మన వెనుకనే పంపే అవకాశం ఉంది. అనేకంగా అది రెక్కపోతుకే అప్పజెప్తాడు. ఇప్పుడు మనం ఆ రెక్కపోతును బంధించగలిగితే కాగల కార్యం గంధర్వులే చేశారను నానుడి ననుసరించి అతనే మన కార్యం నెరవేర్చగలడని చెప్పాడు నాగేంద్రుడు. వర్ధనునికి ఇదేదో ఆశాజనకమైన పద్ధతేనని తలచి సంతోషించాడు. ఇరువురును భవిష్యత్తు ప్రణాళికలను తర్కించుకుంటూ చింతను విడనాడి రెక్కపోతు రాకకై నిరీక్షించసాగారు. వారం రోజులు గడిచేసరికి ఇరువురిలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. తాము తప్పుగా అంచనా వేశామేమోనన్నంతగా దిగులు పడసాగారు. ఆ మరుసటి రోజే దట్టంగా అల్లుకున్న రెమ్మల నుండి పైనే విహరిస్తూ ఎవరినో వెతికినట్టు తిరిగిన చోటే తిరుగుతూ సాగే రెక్కపోతును చూశారు. ఇరువురిలోనూ ఒక్కసారిగా ఉత్తేజం కలిగింది. అలా నాలుగైదు మార్లు తిరిగి అలసిన రెక్కపోతు ఓ కొమ్మపై దిగి విశ్రాంతి తీసుకోసాగాడు. ఇది గమనించి నాగేంద్రుడు తన సహజతను చిన్న సర్పమై కొమ్మల నుండి సాగి రెక్కపోతు కూర్చున్న కొమ్మకు పైనుండు కొమ్మకు చేరాడు. అదను చూసుకుని రెక్కపోతు కనులు మూసుకొని ఉన్న సమయం చూసి మహాసర్పంలా విశ్వరూపం ధరించి ఉన్నపాటున రెక్కపోతుపైకి దుమికాడు. ఇరువురు ఒకరినొకరు విడదీసుకునే వీలు లేకుండా తన శరీరాన్ని బలమై తెంచవీలు కాని మోకులా చేసి రెక్కపోతును చుట్టేశాడు. మెల్లమెల్లగా పైకి ప్రాకి అతని తలను చుట్టుకుని తన బలమంతా ఉపయోగించి నొక్కుతూ అంతకంతకు ఉడుంపట్టు బిగించాడు నాగేంద్రుడు. ఈ సంఘటనను ఊహించని రెక్కపోతు విడివడి పోరాడడానికి విశ్వప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించలేదు. నాగేంద్రుడు మెడకు వేసి బిగించినది ఉచ్చులా చుట్టుకుని ఇప్పటికో మరి కాసేపటికో తనూపిరి కొండెక్కగలదని అర్థమైపోయింది అతనికి. దీనంగా చూపులతోనే వర్ధనుని అర్థించసాగాడు. అది గమనించి వర్ధనునికి అతనిపై జాలి కలిగింది. ఇతనితో తమకెటువంటి వైరీ లేదు. ఇతను కేవలం ఒకరికి బంటు మాత్రమే. యజమాని ఆజ్ఞను నెరవేర్చడం అతని నియమం. అంతకంటే అతను తమపై కక్ష సాధించాలని తలుపు ఉండే అవకాశం తక్కువేనని తలచాడు.
ఏది ఏమైనా అతనిని చంపడం తమ ఉద్దేశం కాదని ఎంచి నాగేంద్రుని ఆగమని సంకేతమిచ్చాడు. నాగేంద్రుడు వర్ధనుని సంకేతం గ్రహించాడు. మెల్లగా తన పట్టును సడలించాడు. అతడి పిడికిలి నుండి బయటపడి రెక్కపోతూ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. చావు నుండి బయటపడ్డామని దానికి హేతువైనట్టి కులవర్ధనునికి కృతజ్ఞతను చూపడం తన విధి అని గ్రహించాడు. అతను వర్ధనుని సమీపించి ముందుకు వంగి ప్రాణదాతకు సదా బద్ధుడను. ఇంత దనుక నేను చేసిన దానికి చింతిల్లుతున్నాను. ఓ నియంతకు జడిసి మాన్యులను సాధించి కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగింది. నేటి నుండి మీకు మీ క్షేమానికై శ్రమించగలనని నా కులదైవమైన గరుత్మంతునిపై ఒట్టేసి పలుకుతున్నానని ధారాళంగా ప్రతిన చేశాడు రెక్కపోతూ. అతనిని లేవదీసి కౌగిలించుకున్నాడు నాగేంద్రుడు. ఇది చూసి తృప్తిగా నవ్వుతూ నిలబడ్డాడు కులవర్ధనుడు. రెక్కపోతును చూసి వర్ధనుడు, ఇక్కడెవరూ ఒకరు కిందనూ ఒకరు పైననూ భేదాలు లేవు. అందరం స్నేహబంధంతో ముడిపడిన వారమే. కాబట్టి నీవు స్నేహధర్మంతో మెలగిన చాలు. ఇది ఇప్పుడు నీవు పలికే మాటలను బట్టి నిర్ణయింపబడుతుంది. మా ప్రస్తుత కర్తవ్యం కన్నవారిని సజీవులను కావించుకొనుటే. దానికి నీవు తోడ్పడవలసి ఉంటుంది. మొదట్లో మనం వారి శరీరాలను ఎక్కడ దాచింది తెలుసుకోవాలన్నాడు వర్ధనుడు. వెంటనే రెక్కపోతూ వారిని దాచిన చోటును మీకు చూపించగలను. వారిని బేతాళ దీవికి సమీపంలోని దుర్భేద్యమైన పర్వత సానువుల నడుమ నుండు భయంకరమైన గుహలో జయింప శక్యము కాని ఓ భూతము కాపలాతో నిర్బంధంలో ఉంచాడు. ఆ చోటుకు మిమ్మల్ని చేర్చగలను. కానీ ఆ భయంకర గుహలో ప్రవేశం నిన్ను తప్పించి అన్యులకు వలనుపడదు. ఎంతటి శక్తిశాలికి గాని మాంత్రికునికి గాని సాధ్యపడకుండులాగూ గురువుచే దిగ్బంధం చేయించాడు. అంతేకాకుండా తను రుధిర యాగదీక్షలో ఉన్నంతకాలం నీవు గుహలో కాలు పెట్టిన మరుక్షణమే బేతాళదీవి నుండి అనేకములైన పిశాచగణములను నిన్ను నిరోధించి నిర్జించి బంధించేలా ముందుగానే ఏర్పరిచాడు. కాకపోతే నేను నాగేంద్రుడు కలిసి మీకు ఓ సహాయం చేయగలం. నీవు గుహలోకి పోయిన వెంటనే నిన్ను ఎదిరించడానికి వచ్చు పిశాచగణములను చెదరగొట్టి నిన్ను ఆటంకపరచకుండా చేయగలం అన్నాడు రెక్కపోతూ. వర్ధనుడు ఉన్న పాటున లేచి రెక్కపోతును కౌగులించుకొని, నిన్ను స్నేహితునిగా పొందగలిగిన మేము ధన్యులమని పలికాడు. ఇది వింటున్న నాగేంద్రుడు వెంటనే, నేను ఆలయానికి వెళ్ళి శిరములు దాచి ఉంచిన పేటికలను తీసుకురాగలనని పలికి ఎవరి అనుమతి పడియకనే రివ్వున నెగిరి ఆలయ దిశగా సాగిపోయాడు. ఆలయంలో మణిమంజరి నియమం తప్పకుండా పూజా విధులకు భంగం రాకుండా మంత్రసాధన కుంటుపడకుండా ఏమారక నడుచుకోసాగింది. ఆమె ముందు సుడిగాలిలా వచ్చి నిలిచిన నాగేంద్రుని ఎంతగానో పొంగిపోయింది. అతని రాక తప్పకుండా విజయ సంకేతమని ఎరుగును. ఆమె నోరు తెరిచి ప్రశ్నించు సమయంలో, దేవి, మానవ ప్రయత్నానికి కలిసి వచ్చు సంఘటన జరిగింది అంటూ రెక్కపోతూ మిత్రుడవడం, అతను కులవర్ధుని తల్లిదండ్రుల శరీరాలను దాచిన చోటుకు మమ్మల్ని చేర్చగలనని పలకడమే కాకుండా కార్యసాధనలో మనకు సాయం చేయగలనని పలికాడు. అందుకే పేటికలు తీసుకుపోయే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పు మాటలను జాగ్రత్తగా వినవలసింది. ఇంకను 10 రోజులకు నీ వ్రతదీక్ష ముగియనున్నది. అది పూర్తి కాగానే నీవు నీ మెడలోని మణిమాలను దేవీ పాదాల చెంత వదిలి ఆమెను ప్రార్థించి కరుణించమని వేడుకోవాలి. అప్పుడు దేవి ప్రసన్నురాలై గత జన్మలో మాల్యవంతుడు ప్రయత్నించి సాధించే వీలు లేకుండా జన్మను చాలించినట్టి అష్టమణిమా సిద్ధులు నీ పతికి సిద్ధిస్తాయి. మేము వర్ధనుని తల్లిదండ్రులను పునర్జీవితులను చేసి వారిని సురక్షితంగా శాంతిపురమునకు చేర్చగలం. ఆ పైననే మేము రక్తనేత్రుని పైకి పోయి రుధిరయాగం జరగకుండా ఆపడానికి ప్రయత్నించాలి. రక్తనేత్రుడు మనం అతని మాయలు చెల్లని ఆలయంలో లేము కాబట్టి మంత్రాలతో వర్ధనుని మట్టుబెట్టాలని చూస్తాడు. ఇది జరిగేలోపు వర్ధనునికి శక్తులు చేకూరాలి. ఇది గుర్తించుకుని నీవు నడుచుకోవలసి ఉంటుందన్నాడు నాగేంద్రుడు. దానికి మణిమంజరి అంగీకరించి ఎటువంటి పొరపాటు రానివ్వనని పలికింది. అయితే శిరపేటికలను తీసుకుపోక మునిపే ఒకసారి ఆనందపాల మహారాజుతో మాట్లాడాలని పలికింది.
తన క్షేమం గురించి వర్ధనుని వివాహం చేసుకున్నది తెలిపి వారికి సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించాలని కోరింది. అదేవిధంగా ఆనందపాలునితో మణిమంజరి ముచ్చటించింది. వారును మణిమంజరిని చూసి తృప్తితో దీవించారు. తదనంతరం ఆ పేటికలను తీసుకుని వర్ధనుని చేరాడు నాగేంద్రుడు. సమయం జాగు చేయడం ఇష్టపడని మువ్వురు కదిలి బేతాళదేవికి పయనమై శరవేగంతో సాగిపోయారు. వర్ధనుని కన్నవారి శరీరాలను దాచిన గుహ ముంగిట దిగినంతనే ఇరువురిని పలకరించకనే శిరపేటికలను వీపున ధరించి ఏకపాటున ముందుకు దూకాడు వర్ధనుడు. అతను లోనికి అడుగిడినంతనే ఎక్కడినుండో గంటల శబ్దం రావడం ఇరువురును విన్నారు. ఉన్నపళంగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నిండుగా పెడబుబ్బలు అరుపులు వినిపించాయి. వెంటనే రెక్కపోతూ నాగేంద్రుడు తమ భౌతిక దేహాలను విడనాడి సూక్ష్మ శరీరాలను ధరించారు. అప్పుడు పైనుండి రంకెలు వేస్తూ దూసుకువచ్చు పిశాచగణములను చూశారు. ఆ పిశాచగణాలు ఊహించని విధంగా ఇరువురు వారిని తాకి చిన్నాభిన్నం చేయసాగారు. దొరికింది దొరికినట్టు ఊచకోత కోశారు. వచ్చేవారు వస్తూనే ఉన్నారు. వచ్చినవారు కుప్పగా నేల కొరగసాగారు. కొంతసేపటికి అంతా సద్దుమణిగింది. లోనకు అడుగుపెట్టి వర్ధనుడు నాలుగు వైపులా జాగ్రత్తగా పరికిస్తూ వెలుగు కనిపిస్తున్న దిశగా అడుగులు వేయసాగాడు. ఎంత దూరం పోయినా అంతం తెలియని విధంగా గుహ నిడివి ఉంది. మరికొంతసేపు నడవగా ఓ విశాలమైన లోగిలి వచ్చింది. అందు ఎత్తైన గట్టొకటి ఉంది. ఆ గట్టుపై రెండు పొడవాటి మందసాలు కనిపించాయి. వర్ధనుడు శరవేగంతో ఒక్క దుముకుతో ఆ పెట్టెలను సమీపించి వాటిని తెరిచి చూశాడు. అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. లోనుండు కన్నవారి శరీరాలను చూడగానే దుఃఖము సంతోషము ఒక్కటై చివరకది రక్తనేత్రునిపై ఆరని కసిగా పరిణమించింది. ఇక తడయరాదని తలచి వీపుననున్న పేటికలను క్రిందకు దించి వాటిని తెరచి తలను తాకునంతలో భయంకరమైన హూంకరింపు సలుపుతూ ఓ భూతం అక్కడ ఉద్భవించింది. అది పెడబొబ్బలు పెడుతూ అతని ముందుకు రాసాగింది. అది చూడడానికి మనిషిలాగే ఉన్నా 7 అడుగుల ఎత్తులో భారీగా ఉంది. దాని శరీర చర్మం ముసలి చర్మంలా మందంగా కరుకుగా ఉంటూనే దాని పైభాగంలో చేపల పొలుసులా పెద్ద పెద్ద రెప్పలు కవచంలా కలిగుంది. వర్ధనుడు తన చేతి కత్తితో ముందుకు దూకి దాని పుట్టలో పోటు పొడిచాడు. అది ఇనుపలోహాన్ని తాకినట్టు కంగుమని శబ్దం వచ్చింది. అతని శరీరంపై ఎటువంటి ఘాటు కలగలేదు. ఇతని చర్యకు మారుగా అతను తన తలపై వెంట్రుకలు జడలుగా పెనవేసుకుపోయి ముడివడి పొడవైనంత తొండంలా ఉండు దానితో విదిలించి కొట్టాడు. దానితో వర్ధనుడు 10 అడుగుల దూరంలో పడ్డాడు. ఆ జడ తాకిన మేరకు అతని శరీరం కందిపోయింది. అతను లేచి నిలబడి తనకు తాను ధైర్యం తెచ్చుకుని ఈ తడవగా తనను సమీపించు తొండమును శక్తినంతా కూడదీసుకుని కత్తితో తెగ నరికాడు. ఒక క్షణం ఆ మనిషి బాధపడినట్టు కనిపించింది. కానీ మరుక్షణమే తెగిపోయి మొండిగా మారిన తొండం తనంతట తానుగా పెరిగిపోయింది. అయితే ఈ తడవ ముందున్న దానికంటే బలంగా మొలుచుకొచ్చింది. అది చూసి నెవ్వరపోయాడు వర్ధనుడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.